పాయసానము కన్నను భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం శ్రెష్ఠ పీఠాధిపతిగా బ్రహ్మర్షి ఉమర్ ఆలిషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు బ్రహ్మర్షి ఉమర్ ఆలిషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబ్బీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహితీ ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్యకావ్యాలు కథలు కవితలు పాటలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవాడి మఠం పురాతన గ్రంథాలయంలోనూ లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి ముని మనముడు అయిన శ్రీ డాక్టర్ ఉమర్ ఆలిషా వారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా బ్రహ్మర్షి ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతాభివందనములు తెలియజేసుకుంటున్నాను ముందుగా వారి యొక్క ఖండకావ్యంలోని ఒక్క ఖండిక నుండి చక్కని పద్యాలు సంక్షిప్తభావంతో ఈ నిషిద్ధురాగతమైన జీవితంబు ఆశామలిధ్వాన్నమైన ఈ తమో ఈ పరిదూత సిత విఖిన్న సంచిన్న వర్తనమిన్ని నాళ్ళు గడపెదో శాంతి లేని ఈ పుడమిపైని నడపెదో పేర్మిలేని ఎడద పూని అల గడచి సంధ్యా ప్రదోషమిట ప్రయాణంబు సలుపుటింకేమి ఫలము తోట పూపూయు కాలంబు తొలగిపోయే ఫలము కేమిఫలము గూళ్ళల్లి పవ్వలించే ఇప్పుడు పుల్లలు త్రింపనీ కేమి గుర్రములు పందెములు గెలుచుకున్నవపుడే ఇప్పుడు లాయంబు విప్పేది ఇంకేమి ఫలమూ తోడి వారలు చదివి ఉద్యోగులైరి ఇప్పుడు నీ అక్షరాభ్యాసమేమి ఫలము పొలము పండించి కోసుకుపోయినారు ఇట్లు పరగేరు కొనుట నీకేమి ఫలము మూడు జాముల నాటకమాడినారు ఇప్పుడు టిక్కట్లు కొనేదవి ఇంకేమి ఫలము వలపు వాకిట వయసెల్లా విడలిపోయే ఇంక నెరసినతలను పూలేమి ఫలము ఇంక నెరసినతలను పూలేమి ఫలము ఈ నిషేధింపబడినట్టి పొందకూడనట్టిది అయిన ఈ జీవితము పాపపు కోరికలతో కలతలకు గురిచేయు ఈ చీకటి రాసి పూర్తిగా తిరస్కరింపబడిన చిక్కిపోయినా మిక్కిలి దుఃఖపూరితము అయినా విద్వేషముతో కూడిన నడవడికతో ఎన్ని రోజులు శాంతి లేని ఈ భూమిపై గడపెదను ప్రయత్నించి ప్రేమ మరియు స్నేహము లేని హృదయముతో జీవితము ఎన్ని నాళ్లు నడపెదను వేకువ గడచి రాత్రి ఆరంభమైన తరువాత ఇక్కడ ప్రయాణము చేయుట ఏమి ఫలము పూలను పూయు కాలము దాటిపోయిన తరువాత ఈ తోటలో ముండ్లను ఏరుకొనుట ఏమి ఫలము పక్షులన్నీ గూళ్లల్లు కొని నిద్రపోయినప్పుడు పుల్లలను త్రెంపుట వలన ఏమి ఫలము గుర్రములు పందెములు గెలుచుకున్న తరువాత ఇప్పుడు అశ్వసాల తలుపులు తీసిన ఏమి ఫలము నీ వయసు వారు చదువుకుని ఉద్యోగులైపోయారు ఇప్పుడు నీకు అక్షరాభ్యాసం ఏమి ఫలము పొలము పండించి పంటను కోసి పట్టుకొని పోయిన తరువాత పొలములో రాలిపడిన కంకులను ఏరుకొనుట వలన ఏమి ఫలము మూడు జాముల నాటకము ఆడుట అయిపోయినది ఇప్పుడు టికెట్లను కొనేదవన్న ఏమి ఉపయోగము కోరిక అనేడు ఇంటి ముందరి భాగంలోనే వయసంతా వెళ్ళిపోయినది ఇక నెరసిన తలలో పూలేమి లాభము ఇక నెరసిన తలలో ఎందుకు అంటున్నాడు కవి